రాష్ట్రానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని పెందుర్తి శాసన సభ్యుడు అన్నంరెడ్డి ఆదిప్రాజు అన్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పినగాడి గ్రామంలో ఉన్న వెల్ఫేర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిన్న జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్ ఎమ్మెల్యే ఆదిప్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందదాయకమన్నారు. పెందుర్తి నియోజకవర్గ స్థాయిలో ఈ పోటీలు ఆధ్వర్యంలో నిర్వహించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వెల్ఫేర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ స్టెఫెన్ కళాశాల పిడి బి రమణారావు పాల్గొన్నారు. ఎప్పుడూ కూడా మనం చూసాం ఈ కరోనా సమయంలో కూడా పూర్తిగా అంతా కూడా ఇళ్లకే పరిమితం అయిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ క్రీడాకారులు అందరూ కూడా వచ్చి ఉత్సాహంతో అందరూ కూడా బయటకు వచ్చే విధంగా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం చాలా ఆనందం. అన్ని ఏదైతే 14 గ్రౌండ్స్ ఎంపిక చేయడం జరిగింది టోర్నమెంట్ నిర్వహించడానికి. మరి దీంట్లో భాగంగా ఇవాళ మరి పెందుర్తి నియోజకవర్గంలో ఇక్కడ వెల్ఫేర్ కాలేజ్ లో ఉన్నటువంటి మరి ఈ గ్రౌండ్ లో ఈ మ్యాచ్ని ఇవాళ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. వైఎస్ఆర్ కప్ సంబంధించిన మ్యాచ్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇకే ఎంతో ప్రతిష్టాత్మకంగా నాకు తెలిసి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఎంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం అది విశాఖపట్నంలో మరి పెందుర్తి నియోజకవర్గంలో కూడా మరి దీన్ని భాగస్వామ్యం చేసినందుకు గౌరవ విజయసాయిరెడ్డి గారికి స్టీఫెన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. కాబట్టి ఇది చాలా మెగా క్రికెట్ టోర్నమెంట్. మరి 6752 మంది ఆటగాళ్ళంటే మీరు ఆలోచించవచ్చు ఎంతమంది పాల్గొంటున్నారు. ఇది జనవరి 9 వరకు జరుగుతుంది. జనవరి 9 పోర్ట్ స్టేడియంలో ఫైనల్ జరుగుతుంది. ఈ 6 పూల్స్ నుండి వచ్చిన విన్నర్స్ రన్నర్ సూపర్ నాకౌట్కి వెళ్తారు. సూపర్ నాకౌట్కి వెళ్ళిన తర్వాత సూపర్ నాకౌట్లో ఈ 12 జట్లు తలపడి చివరికి విన్నర్స్ రన్నర్స్గా ప్రకటించడం జరుగుతుంది. సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంటే చక్కగా ఇలాంటి క్రికెట్ ఆటల వలన ఒకసారి బయటకు వచ్చి వాళ్ళు స్ట్రెస్ రిలీజ్ అయ్యి ఇలా మంచిగా పాల్గొంటున్నందుకు, అలాగే ఆడిన వాళ్ళందరికీ కూడా బహుమతులు ఉన్నాయి. అందరికీ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. పార్టిసిపెంట్ మెడల్స్ ఉంటున్నాయి, సర్టిఫికేట్ ఉంటుంది. బహుమతులు గెలిస్తే లక్షల రూపాయల్లో బహుమతులు ఉంటున్నాయి. కాబట్టి ఈరోజు మొదటగా ఈరోజు ఆరంభమైన మ్యాచ్లు అద్భుతంగా మ్యాచ్లు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ల్లో పాల్గొంటున్న వాళ్ళందరికీ శుభాలు తెలియజేస్తూ వాళ్ళందరూ చక్కగా మంచి స్పోర్ట్స్ స్పిరిట్తో ఆడాలని కోరుకుంటున్నాం. True spirit of sportsmanship for the glory of cricket.